अंदर की विद्या वैद्यम अंदे राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी मुख्य उद्देश्य स्थानिक एमएलए एम नवाज बाशा पे डिप्यूटी डीएम एंड हेचओ डॉक्टर लक्ष्मी मुनिसिपल चेयरपर्सन बी मनुजा रेड्डी तो कल पटण परधि 14वें वार्ड वैएसआर पटण प्राथमिक आरोग्य केन्द्रा प्रारंभोत्सव రాష్ట్రంలో ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందజేయాలనేది ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమన్నారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రజల కష్టాలు నష్టాలు కళ్ళారా చూసి నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పిన మాట ప్రకారంగా అధికారులకు వచ్చిన వెంటనే 2 పేజీల మానిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ఏ ఒక్కరు వైద్యం అందలేదని చెప్పరాదనే ఉద్దేశంతో పట్టణ పరిధిలో ప్రతి 30,000 జనాభాకు ఒక వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరి కష్టాలను నష్టాలను తెలియజేసుకొని నేనున్నాను నేను చూశానని మీ కష్టాలు ఒకే ఒక వినాదంతో రాష్ట్ర మొత్తం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక 2 పేజీల మానిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ 2 పేజీల మానిఫెస్టోలోనే ఈరోజు ఇంత పెద్దన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో మొదటి స్థానం ఏమంటే ఎక్కడ కూడా మహిళలకు ముందు పీటిస్తూ మహిళలకే ముందుకు తీసుకొని పోతూ రాజకీయంగా కూడా 50% మీ అందరికీ రిజర్వేషన్ కూడా కల్పించిన ఘనత ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పథకం ఇచ్చినా ఏ అమ్మఒడి ఇచ్చినా ఏ జగనన్న విద్యా దీవెన ఇచ్చినా ఏ జగనన్న ఆసరా ఇచ్చినా అనేక రకాలు కూడా బటన్ నొక్కితే మీ అందరూ ఏదైతే ముఖ్యమంత్రి మా అక్కలు ఉన్నారో మా చెల్లెమ్మలు ఉన్నారో అంటారో ఇంకా చెల్లెమ్మ గారికి అనురాధకు తోటి కౌన్సిలర్లకు డిఎంహెచ్ఓ గారికి అలాగే పత్రికా విలేకరులకు వైద్య సిబ్బందికి సచివాలయ సిబ్బందికి ఇక్కడ కూడి ఉన్న ప్రజలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిసే ఈ యొక్క కార్యక్రమం ఎందువల్ల జరుగుతుందంటే రెడ్డి గారు 3645 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ఏ ప్రజలు ఎక్కడెక్కడ ఎలాగ బాధలు పడుతున్నారు ఎలాగ ఏ యొక్క సమస్యలతో ఉన్నారని తెలుసుకొని నేను చూశాను అంటే జనాలందరినీ ప్రతి ఊరు ఇక్కడ పనికిరాని మా తగ్గులో అవి తీసుకొని ఆ హెల్త్ అంతా పాడు చేసుకొని ఏ బెంగళూరుతో హైదరాబాద్కో పంపించే తిరుపతికో పంపించేంతవరకు ఇక్కడ వైద్యం చేయించుకొని ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యాన్ని పొందాలని ప్రతి మనిషి మంచి వైద్యాన్ని చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ అర్బన్ సెంటర్లు పెట్టారు. మనకు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా దూరంగా ఉంటుంది కాబట్టి మన వార్డు సంబంధించి దగ్గరగా ఉన్న ఒక అర్బన్ సెంటర్లోకి వెళ్తే అక్కడే మొత్తం టెస్టులన్నీ చేసి మీకు కావాల్సినటువంటి మంచి మందులు ఇస్తారు. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించారు అనే దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి ముఖ్యంగా వైద్యము పిల్లల చదువు అనేది ఇది చేశాడు ఐడెంటిఫై చేసి ఆరోగ్యము అనేది ప్రజలకి పెద్ద బరువు అయిపోతుంది. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఏ చిన్న జ్వరం వచ్చినా 150 రూపాయలు ఫీజు కడితే కానీ బొక్కు రాపిస్తే కానీ మనకి ఇంజెక్షన్ వేరు. అలాంటి పరిస్థితిని గమనించి అంటే ప్రతి పేదవాడు 100 రూపాయలు కట్టి కార్డు రాపించి చూపించమంటే 500 ఖర్చు వస్తుంది వాళ్ళ ట్యాబ్లెట్స్. అలాంటి పరిస్థితుల్లో కడగకూడదనే ఉద్దేశంతోనే ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మన మదనపల్లికి 5 అర్బన్ సెంటర్స్ రావడం జరిగింది. ఇవి మన ఎమ్మెల్యే గారు ఎక్కడ స్లమ్ ఉంటుంది లింగడ గారు ఎక్కడుందే దివకొప్పలు ఎక్కడుందే మోతీ నగర్ ఎక్కడు ఇక్కడ అన్నిటికీ కూడా ఎక్కడో సత్యరోడ్లు ఉండే ప్రధాన వైద్యశాలకు పోకుండా మీ మధ్యలోనే పెట్టి మీ అనారోగ్యాన్ని ఆరోగ్యకరం చేసి ఎంత డబ్బు ఖర్చైనా వేరే పారాలకు ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రజల ఆరోగ్యమే ముఖ్యము ప్రజల సంక్షేమమే ముఖ్యము. ఎక్కడైతే ఆరోగ్యంగా ఏ గ్రామం పట్టణం ఉంటుందో అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఆరోగ్యం మరీ ముఖ్యము దాంతో పాటు విద్య ముఖ్యము. మరి విద్య ఆరోగ్యం ఉండే తన వ్యవసాయం రైతన్న భారతదేశంలో 80% రైతన్న బాగుంటేనే ఇవన్నీ వ్యవస్థ బాగుంటుందని మరి విద్యకు వైద్యానికి వ్యవసాయానికి పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగనన్న గారు
आदेश मेरे को विद्यक मरी वैद्यम को मुख्य प्रधान जी अदे विधा मदनपल्ली काट्युनसी मुझे ओटे हास्पल उ अंदर पवाले ज्वर ज्वर यानी एदना